జగన్ గది దగ్గరమే ఎవరం కలిసి పొత్తు పెట్టుకున్నా పర్లేదు, జగన్ గది దగ్గరమే నేను త్యాగం చేసినా పర్లేదు, జగన్ గది దగ్గరమే చంద్రబాబు నాయుడు సీఎం అయినా పర్లేదు, ఇది నెక్స్ట్ దశ. కానీ ఏ పార్టీలైనా పొత్తులు పెట్టుకుంటే ఆ పొత్తు గనక ఆ పార్టీకి ఏదో ఒక అవసరం ఉంటుంది, లేదంటే ఒక ప్రయోజనం చూసుకుంటే. తెలుగుదేశం పార్టీకి అది ఖచ్చితంగా కనిపిస్తుంది, జనసేనతో కలిస్తే గెలుస్తాం ఖచ్చితంగా అనేది ఒక అవసరం, లేదంటే పార్టీ ప్రయోజనం. పవన్ కళ్యాణ్ గారిలో అవసరం కనిపించట్లేదు, ప్రయోజనం కనిపించట్లేదు. ఆయన ఓపెన్ గా చెప్తున్నది కనిపిస్తుంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి ఇమీడియట్ గా. అది ఒక పాయింట్. అంటే దాన్ని చెప్పాను కదా, ఈ ఏమంటారు మౌత్ పబ్లిసిటీ లేకపోతే ఆ హిప్నటిజం కాన్సెప్ట్. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే రియాలిటీలోకి వచ్చారు. ఇంతకు ముందున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఆయన నా వెనకాల ఇంతమంది ఎగబడుతుంటే ఎందుకు ఓట్లేరు, అప్పుడు మా అన్నయ్య సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోయాడు కానీ నేనైతే చేసేయగలను. మేనేజ్ చేసుకోలేకపోయారు, ఓటింగ్ బాగానే వచ్చింది కదా, అనుకోలేదు కదా ఈయన మొన్న రిజల్ట్ వచ్చేదాకా సీఎం అవ్వలేదు కానీ 18 సీట్లు బాగానే వచ్చినాయి. మొన్న రిజల్ట్ అయ్యేదాకా అనుకోరా, 2019 ముందు మా అన్నయ్య ఫే మిస్ చేసుకున్నాడు, నేనైతే దాన్ని క్యాష్ చేసుకుంటాను అనుకున్నాడు. కానీ ఉన్న దాంట్లోనే తనే రెండు చోట్ల ఓడిపోవడంతో ఒకసారి షాక్ గురయ్యాడు, గురయ్యాడు. అప్పటిదాకా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న దశ నుంచి ఎటువైపుకి వచ్చారు ఇప్పుడు. జీరో బడ్జెట్ బున్నోడు ఓ 10 కోట్ల అన్న డబ్బులు ఖర్చు పెట్టగలిగి ఉండాలి, ఓ 10,000 మంది జనాన్ని పోగేసుకోగలిగి ఉండాలి అనే స్టేజ్కి వచ్చేసారు పవన్ కళ్యాణ్.